కాశీపూర్ మండలంలోని చిన్నకిష్ట గ్రామంలో సర్పంచ్ కనకయ్య గ్రామ పంచాయతీ పాలకవర్గం ఆధ్వర్యంలో శనివారం చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జెడ్పీటీసీ వంటేరు సుధాకర్ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి, టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ హాజరై వారి చేతిని మీదుగా ఇంటింటికి ఉచితంగా చెత్తబుట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సుధాకర్ రెడ్డి సర్పంచ్ కనకయ్యలు మాట్లాడుతూ ఇల్లు గ్రామం శుభ్రంగా ఉంటేనే ఆదర్శంగా పారిశుద్ధ్య అభివృద్ధి గ్రామంలో ప్రజలందరి సహకారంతో చేసుకోవాలన్నారు. వ్యక్తిగత శుభ్రతతో పాటు పరిసరాల పరిశుభ్రత ఎంతో అవసరమన్నారు. చెత్తను తడి పొడి వేర్వేరుగా చేసి గ్రామ పంచాయతీ వాహనంలో వేయాలని సూచించారు. గ్రామంలో సేకరించిన చెత్తను డంపియార్డుకు తరలించి ఎరువులు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలంతా సహకారంతో గ్రామాన్ని మండలంలోనే ఆదర్శ గ్రామంగా చేసుకుందామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రాజిరెడ్డి, కార్యదర్శి రాఘవేందర్, టీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు బ్రహ్మాచారి, జిల్లా నాయకులు లక్ష్మణ్ రాజు, దయాకర్ రెడ్డి, ఆత్మ డైరెక్టర్ సంతోష్ రెడ్డి, మల్లేశం గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడికి వచ్చిన సర్పంచ్ కానీ గ్రామ పెద్దలందరికీ నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటూ, మరి తడి పొడి చెత్త ఇంతకుముందు మేము ఆమె సరోజ మేడం వచ్చింది, మాకు వాళ్ళ దగ్గరనే డబ్బులు వసూలు చేసి కొందామని ఒక సంకల్పం చెప్పింది. అలా చెప్తే కొంతమంది తీసుకుర్రు, కొంత మా దగ్గర ఇప్పటికే చెత్త సేకరణ జరుగుతుంది. కాకపోతే తడి పొడి చెత్త వేరు అంటే మాకు బుట్టలు లేవని చెప్పగానే మళ్ళీ కొత్త బుట్టలు తెప్పించి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు నుండి మేము తడి పొడి చెత్త డివైడ్ చేసి డంపింగ్ సైట్లో కాంపోస్ట్ ఎరువు తయారు చేస్తున్నాం, కాబట్టి దానికి ఈ తడి పొడి చెత్త కూడా మాకు సహకారం అవుతుంది. మిగతా ఆకు అలము అవి వేసుకుంటూ ఇది కూడా చేసి మేము తడి పొడి చెత్తను డంపింగ్ సైట్లో వేసి సేంద్రీయ ఎరువులు తయారు చేసి మేము చెట్లకు రెవెన్యూ ప్లాంటేషన్ కూడా ఒక 4000 మొక్కలు పెట్టినాము మన హరీశ్రావు బట్టే రోజు. అదేవిధంగా ఆ మొక్కలకు వేసుకుంటూ మేము ఇంకా రైతులకు కూడా సప్లై చేయాలనుకుంటున్నాము. ఇది మా గ్రామస్తులందరి సహకారంతో మేము చేయగలుగుతున్నాము. మరి ఇక్కడికి వచ్చిన మా జెడ్పీటీసీ గారికి మా గ్రామ పంచాయతీ గురించి కూడా చెప్పినాము, ఒక లెటర్ రాసి మన అడుగు ఆయన చొరవ తీసుకొని గ్రామ పంచాయతీ బిల్లు తొందరగా శాంక్షన్ చేయగలరని కోరుతున్నాము. గ్రామ పంచాయతీ మరి అన్ని రకాలుగా మరి అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మేము మనవి చేస్తూ, మరి ఈ గ్రామ పంచాయతీ నుంచి ఇచ్చినటువంటి తడి పొడి చెత్తను డబ్బాలను తడి డబ్బాలు వేసి తడి చెత్తను పొడి చెత్తను పొడి డబ్బాలు వేసి వినియోగం చేసుకోవాలి. మరి అలాగే చిన్నకిష్టాపూర్ ఎంపీటీసీ పరిధి, ఇది ఒక జయదేవ్పూర్ మండల్లో ఒక చిన్న మినీ మండల్ లాగా మరి ఎంపీటీసీ పరిధి. మీ ఎంపీటీసీ పరిధిలోని అన్ని గ్రామాలను మరి డెవలప్ చేసుకుంటూ మరి చిన్నకిష్టాపూర్ గ్రామం మరి గ్రామ మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఆదర్శంగా నిలవాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇంత మంచిగా డెవలప్ చేసి ఒక ఉత్తమమైన గ్రామ పంచాయతీగా ఈయనకి చిన్నకిష్టాపూర్ను మన మండలంలోని మొదటి స్థానంలో నిలపాలని సర్పంచ్ను మరి ఇతర ప్రజాప్రతినిధులను, ఉప సర్పంచ్ను, గ్రామ ప్రజాప్రతినిధులందరినీ, గ్రామ ప్రజలందరినీ హృదయపూర్వకంగా నమస్కరిస్తూ సెలవు.